ఇంటి ముందు నిల్చొని ఉన్న మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన ఘటన మెదక్ జిల్లా చేగుంటలో జరిగింది. ఘటనా స్థలాన్ని రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ పరిశీలించారు. బంగారు గొలుసు విలువ 4.5 తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని సీఐ దర్యాప్తు చేస్తున్నారు. చేయగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చేయగుంట గ్రామంలో 13వ తేదీ గురువారం రోజు సాయంత్రం 6:50 సమయంలో సుల్లేటి పద్మ అనే మహిళది గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి చైన్ స్నాచింగ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ వివరాలు తెలుసుకోగా అమ్మ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి కూనరావు ఇంటి వాళ్లకు సత్యనారాయణ పూజ వెళ్ళి రిటర్న్ వస్తుండగా ఇంట్లోకి వెళ్ళగానే ఆ కడప లోపలికి ప్రవేశించి మెడలో ఉన్న చైన్ పుంజుకొని పరిగెత్తడం జరిగింది. అతని వెంబడి ఇద్దరు మన వ్యక్తులు కూడా పరిగెత్తినప్పటికీ అతను దొరకలేదు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో 6:30 నుంచి 7:30 సమయం వరకు కూడా మనకు సీసీ కెమెరాలు ఉన్నవి, కానీ కరెంటు అంటే వర్ష ప్రభావం వల్ల కరెంట్ పోవడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు, కనబడలేదు. అయినప్పటికీ కూడా మేము అంటే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసు అంటే డే బై డే మినిట్ టు మినిట్ ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సిఐ గారు మరియు సర్కిల్ ఎస్ఐలు అందరం కూడా టీములుగా ఏర్పడి దీన్ని సీసీ కెమెరాస్ మరియు సస్పెక్షన్ వెరిఫై చేయడం జరుగుతుంది.